పాడేరు జిల్లా ఆసుపత్రిలో మతిస్థిమితం లేని వ్యక్తి వార్డుకు నిప్పుపెట్టి లోపల గడియ పెట్టుకోవడంతో మంటలు చెలరేగాయి. మంగళవారం రాత్రి 9 గంటలకు మతిస్థిమితం లేని వ్యక్తి మరొకరిపై దాడికి పాల్పడి అడ్డొచ్చిన వారిని గాయపరిచాడు. దీనితో అతనికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి తాళ్లతో బంధించి ఒక వార్డులో పెట్టారు వైద్య సిబ్బంది. బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగలు రావడంతో పక్కనే ఉన్న వార్డులోని రోగులు పరుగులు తీశారు. వైద్య సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో జిల్లా ఆసుపత్రికి చేరుకుని మంటలార్పే ప్రయత్నం చేయగా సదరు మతిస్థిమితం లేని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది వార్డు తలుపులు తెరిచే ప్రయత్నం చేయగా వారిపై గాజు పెంకులు ఇనపరాడ్డతో దాడికి దిగాడు. పోలీసులు ముప్పతిప్పలు పెట్టిన మతిస్థిమితం లేని వ్యక్తిని చివరికి పోలీసులు తెగించి 3 గంటల తర్వాత అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఘటనలో 10 లక్షల రూపాయలు విలువ చేసే బెడ్లు పూర్తిగా కాలిపోయాయి. ఏం జరిగింది? 8 గంటల నుంచే పేషెంట్ అనుకుని ఉండేటండి. 8 గంటల నుంచే తెల్లవారుదాకాను ఒక రూమ్కి పేషెంట్ పిచ్చి అయిపోయి కట్టేసాం. కట్టేసిన తర్వాత అద్దలు గిద్దలు డ్రెస్సింగ్ అంతా కూడా కాల్ చేశారు. మంచాలు అన్నీ కాల్ చేశారు. ఆ తర్వాత పోలీసులు వస్తే పోలీసులు కూడా భయపడిపోయి కొద్దిగా కాసేపు బాగాలేదు. పోలీసులు కూడా ఇప్పుడు వరకు ఉన్నారండి. వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. భయంగా ఈ పెంకులు పట్టుకొని మొగల మీద ఉంటున్నాడు, విసిరేస్తున్నాడు. అదేనండి.